నిన్న వైసీపీ ఘోర ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం చూస్తున్నాం. ఆయన కంప్లీట్ గా బ్రేక్ డౌన్ అయిపోయారు సార్. కన్నీళ్లు బయటకు వస్తున్నదని ఆపుకుంటూ మరి మాట్లాడడం చూసాం. అసలు ఆయన ఏం మాట్లాడారు? అంత ఎమోషనల్ గా అవ్వడానికి గల కారణం ఏంటి? కారణం క్లియరే. ఇప్పుడు కూడా ఎమోషనల్ కాకపోతే ఎప్పుడు అవుతారు మనుషులు? అంటే ఆయనకి 151 నుంచి 11కి పడిపోయింది, అక్కడ 23 నుంచి 4కి పడిపోయింది. అది పక్కన పెడితే ఇది 151 నుంచి పడిపోయింది. రెండోది ఎవరు కూడా ఇది ఊహించలేదు నిజానికి ఈ స్థాయిలో. సో చాలామంది నాకు కూడా ఫోన్లు చేస్తున్నారు, అసలు ఏంటిది ఈవెన్ అంటే తెలుగుదేశం వాళ్ళు ఇటు వైసీపీ వాళ్ళు ఇద్దరు కూడా షాక్లోనే ఉన్నారు. అంటే ఈ స్థాయిలో వస్తుందని తెలుగుదేశం వాళ్ళు కూడా అనుకోలేదు. అంటే కేకే సర్వే లాంటివి ఒకటి రెండు వచ్చాయి, కానీ దాన్ని ఎవరు నమ్మలేదు బేసిక్గా. సో అంటే ఇంత ఘోరమైన వ్యతిరేకత ఉందా అని ఎవరు ఊహించలేదు. సో జగన్కి కూడా, జగన్ కాన్ఫిడెంట్గా ఎప్పుడు కూడా ఏం చెప్పేవాడు, నేను మీకు మంచి చేసుంటే, నా వల్ల మీకు మంచి జరుగుంటే నాకు ఓటేయండి అడిగేవాడు. ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్ ఉంది. దాదాపు 2 కోట్ల మందికి పథకాలు అందాయి. 270,000 డిబిటీలో వేశాడు. ఇంకొక 1 లాక్ వివిధ పథకాలకు పెట్టారు. దాదాపు 3 లక్షల పైన ఖర్చు పెట్టాము కాబట్టి మనకు నమ్మకంగా వేస్తారు అనుకున్నాడు. అందుకని చంద్రబాబు సూపర్ 6 పేరుతో అనేక హామీలు ఇచ్చినా కూడా జగన్ అవేమీ ఇవ్వకుండా, నేను గతంలో ఏం చేశానో అవే ఇంకా కొంత బాగా చేస్తాననేది, 1-2 చోట్ల కొంత పెంచాడు తప్ప ఈ బడ్జెట్కి సరిపోదు, మనకున్న ఆర్థిక పరిస్థితి సరిపోదు, అందుకని నేను ఇచ్చేస్తున్నాడు. కానీ చంద్రబాబు విపరీతంగా ఇచ్చేశారు హామీలు. సో దీంట్లో నుంచి ఒక రకంగా షాక్ అయినట్టుగా తెలుస్తుంది. షాక్ ఒకటి. రెండోది, తను మాట్లాడింది ఏంటంటే వరుసగా తను చేసినవి మళ్ళీ ఒకసారి చెప్పాడు. నేను పలాని అక్కచెల్లెమ్మలకి ఇచ్చేసాను, అక్కచెల్లెమ్మల ఓట్లన్నీ ఏమైనాయి, పలాని రైతన్నలకి చేశాను, రైతన్నల ఓట్లు ఏమైనాయి, ఇలాగా తను అన్నీ ఇంకా వరుసగా చెప్పుకుంటూ వచ్చి ఈ ఓట్లంతా ఏమైనాయి, నాకు ఎందుకు పడలేదు అన్న ఆవేదన అనేది అతను చెందాడు. మనం కానీ చూసుకుంటే మన ఈవెన్ ఇండియా టుడే కాన్క్లేవ్ తిరుపతిలో జరిగినప్పుడు కూడా ఆయన రాజేష్ సర్దేశ్ అడిగినప్పుడు మీకు సాటిస్ఫాక్షన్ ఉందంటే, నా 5 ఏళ్ల పరిపాలన నాకు బ్రహ్మాండంగా సాటిస్ఫాక్షన్ ఉంది, ఇప్పటికిప్పుడు దిగిపోవాల్సి వచ్చినా నేను బాధపడ్డానని అప్పుడు చెప్పాడు. కానీ ఇంత ఘోరంగా ఉంటుందని జగన్ ఊహించుకుపోయి ఉండొచ్చు. ఎందుకంటే వాడు నాకు తెలిసి ఇన్సైడ్ వైసీపీ నాయకత్వం అనుకుంటా ఉండింది ఏంటంటే, ఒక 100+ ఒక 100-110లో మనం అధికారాన్ని మళ్ళీ స్థాపిస్తామనేది అనుకున్నారు వాళ్ళు. సో కనీసం ఇప్పుడు ఓడిపోతే పర్లేదు, కనీసం 70 80 వచ్చి ఓడిపోయినా, కనీసం 50 దాటి ఓడిపోయినా బాగుండేది. ఈవెన్ ప్రశాంత్ కిషోర్ కూడా ఇంత ఘోరంగా ఉంటుంది అనుకోలేదు కదా. ప్రశాంత్ కిషోర్ 51కి పరిమితం అవుతుంది అన్నారు. అట్లాగే తెలుగుదేశం వాళ్ళు కూడా చాలామంది ఏంటంటే, వాళ్ళు కూడా మెజార్టీ బ్రహ్మాండంగా స్వీప్ అయి తెలియదు, టైట్గా ఉంది, కానీ మా వైపే మేమే గవర్నమెంట్ ఫామ్ చేస్తామనేది చెప్పారు తప్ప, ఈ కైండ్ ఆఫ్ స్వీప్ అనేది అంటే జిల్లాలు జిల్లాలే 8 జిల్లాలు ఎగిరిపోయినాయి. అనంతపురం లాంటి రాయలసీమలో ఎగిరిపోయింది, కర్నూలులో 2, కడపలో 3 ఇట్లా. అంటే రాయలసీమలో లాస్ట్ ఎలక్షన్లో 49 వస్తే ఈసారి అంత తుడిచిపెట్టుకుపోయింది కంప్లీట్గా. సో ఓవరాల్గా వాళ్ళు 11 మంది రావడం అనేది అసలు ఊహించలేని వ్యవహారం. అందువల్ల జగన్ ఖచ్చితంగా కన్నీళ్ళు పెట్టుకునే పరిస్థితే. కాకపోతే అతను ఇక్కడ కేసీఆర్ అవాయిడ్ చేసినట్టుగా మీడియాను అవాయిడ్ చేయకుండా వచ్చి మాట్లాడడం, అలాగే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి బీజేపీకి బెస్ట్ విషెస్ చెప్పడం, ఇవన్నీ కూడా చేశాడు, కంగ్రాచులేషన్స్ చెప్పడం. అది సో దీని పట్ల భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పటిలాగే తెలుగుదేశం మీడియాము ఇప్పటికీ అతనికి బుద్ధి రాలేదు, జనం మీద వేసేస్తున్నాడు, వేరే వాళ్ళని పరనిందిస్తున్నాడు అనేది అన్నారు. అంటే అందులో ఒక మాట అన్నాడు ఏంటంటే, వీళ్ళు అధికారంలో కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళతో పొత్తు పెట్టుకొని ఏం చేస్తారో తెలీదు, ఏదన్నా మోసం చేశారని చెప్దామంటే ఆధారాలు లేవు అని కూడా అన్నాడు. అంటే ఇది అతని అభిప్రాయం కాదు, మామూలు కామన్ పీపుల్లో కూడా ఏదో చేశాడు సార్ చంద్రబాబు అనేవాళ్ళని నేను చాలామందిని చూశాను. అంటే ఏదో జరిగింది, ఇంత ఘోరంగా ఓడిపోవడం ఏంటి అన్న ఇది. దీనికి కారణం ఏంటి, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అది. రెండోది ఏంటంటే, ఆల్రెడీ ఎలక్షన్ టైంలో చంద్రబాబు కూటమి మీద విమర్శలు కూడా వైసీపీ వాళ్ళు కూడా చేశారు. అదేంటంటే, తమకు ఓట్లు పడే స్ట్రాంగ్గా ఉన్న బూతులలో ఏమో పోలీసులు లేరు,
వైసీపీకి స్ట్రాంగ్ ఉన్న చోట పోలీసులు సారీ రివర్స్, ఇక్కడ తెలుగుదేశానికి కూటమి కోట్లు పడే చోట్లేమో పోలీసులు ఉన్నారు, వైసీపీ కోట్లు పడే చోటేమో పోలీసులు లేరు, సెక్యూరిటీ లేదు అన్న ఇది అప్పుడు కూడా వినబడింది. మామూలు ఇప్పుడు చంద్రబాబు పొత్తు పెట్టుకునిందే దానికోసం, లేకపోతే బీజేపీ మీద ఆయనకి ఏం ప్రేమ ఉంటుంది, ఉండే అవకాశం లేదు. ఎందుకంటే రాష్ట్రానికి బీజేపీ చేసింది ఏమి లేదు. అయినా ఎందుకు పెట్టుకున్నా అంటే ప్రధానంగా పోల్ మేనేజ్మెంట్లో మనకు హెల్ప్ అవుతుందని, ఆ మేరకు హెల్ప్ అయినొచ్చు. కానీ ఇంత స్వీప్ వచ్చే విధంగా చేయగలిగారా అనేది పెద్ద ప్రశ్న. దాన్ని కూడా వాళ్ళు గట్టిగా చెప్పలేకపోతున్నారు. కానీ ఇన్సైడ్గా మాత్రం ఏదో జరిగింది, ఏదో జరిగింది అన్న టాక్ అయితే విపరీతంగా వస్తుంది. ఇంత ఘోరంగా కనీసం ఒక 40-50 వచ్చింటే కూడా ఉండేది కాదు. ఇక రెండో విషయం, జగన్ ఏదో వేరే వాళ్ళ మీద తోస్తున్నారంటే, కరెక్ట్గా చంద్రబాబు కూడా మనం చూస్తే 2009లో ఇదే మాట్లాడాడు. ఓపెన్గా ఆంధ్రజ్యోతి లాంటి వాళ్ళు జనానికి కృతజ్ఞత లేదు ఇట్లాగే మాట్లాడారు. సో ఎవరైనా కూడా తమకు ఓట్లు పడినప్పుడు జనాల్ని ఇక్కడ నిందించినట్టుగా కాదు, కానీ నేను మీకు చేశాను, మీరు మీ ఓట్లు నాకు పడకుండా ఎందుకు పోయినాయన్న బాధలో మాట్లాడినట్టుగానే మనం అర్థం చేసుకోవాలి. అట్లాగే ఏదో జరిగింది అన్న ఒక డౌట్ కూడా అతను ఎక్స్ప్రెస్ చేశాడు. చంద్రబాబు కూడా ఇదే అన్నాడు, నేను మీకేమీ అంత ఘోరంగా నన్ను శిక్షించడానికి నేనేం తప్పు చేశాను అనేది కూడా చంద్రబాబు కూడా నిలదీశారు. అప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళు కూడా ఈవీఎంలు మ్యానిపులేట్ చేశారు, జగన్ అని కూడా మాట్లాడారు. వాళ్ళు కూడా ఎప్పుడైనా ఓడిపోయిన వాళ్ళు ఇమీడియట్ స్పందన అలాగే ఉంటుంది ఎవరిదైనా, అంతేగాని ఇమీడియట్గా మాదే తప్పు, నేను తప్పులు చేసిన వాళ్ళే నన్ను జనం శిక్షించారని ఎవరు మాట్లాడరు. సో నేను ఖచ్చితంగా అతను పథకాలు అయితే ఇచ్చాడు, డిబిటీ ఎవరు ఇప్పటివరకు చరిత్రలో ఉన్నంతగా డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అనేది చేయడం ఇట్లాంటి కొన్ని చేశాడు ఖచ్చితంగా, అట్లాగే కొన్ని చేయలేకపోయాడు. సో మనకు తమిళనాడు మోడల్లోకి వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ అంటే 5 ఏళ్ళకి ఒక పార్టీని మార్చడం. సో అదే ఎవరో అంటున్నారు, మీకు చంద్రబాబు అభివృద్ధి పేరుతో అభివృద్ధి చేస్తేమో ఆయన దించేశారు, జగన్ ఏమో సంక్షేమం చేస్తేమో జగన్నే దించేస్తారు, అసలు మీకు ఏం కావాలరా అన్నట్టుగా కొంతమంది పోస్టులు పెడుతున్నారు. సో మేబీ వాళ్ళకి ఒకటి సంక్షేమం చంద్రబాబు ఇంకా ఎక్కువ ఇస్తానన్నాడు. సో 20 లక్షల ఉద్యోగాలు, తర్వాత నిరుద్యోగ భృతి 3000, తర్వాత ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు పరీరు, ప్రతి బిడ్డకి 15000, తర్వాత రైతు భరోసా 20000, తర్వాత ఉచిత బస్సు, పెన్షన్ 4000, ఇలాంటి అనేకం చంద్రబాబు హామీలు ఇచ్చాడు. మేబీ ఎవరైనా 3000 ఇస్తున్నాడు జగన్, చంద్రబాబు 4000 ఇస్తాడు, అది కూడా 2 నెలలు కూడా చేసిస్తానన్నాడు. కాబట్టి మనకి బ్రహ్మాండంగా చంద్రబాబు ఉంటే ఇంకా ఎక్కువ వస్తుంది కదా అని కూడా అనుకోవచ్చు జనం. అట్లాగే ప్రీ బస్కి విమెన్ కూడా అట్రాక్ట్ అయ్యుండొచ్చు, ఇక్కడ కూడా అదే జరిగింది కదా. సో ఇప్పుడు ఇక్కడ కూడా బీఆర్ఎస్ వాళ్ళు జనాల్ని ఏమంటున్నారు, మీరు పాలిచ్చావును వదిలేసి ఒక గాడిదని తీసుకొచ్చుకున్నారు, దున్నపోతుని తీసుకొచ్చుకున్నారు అనేది వీళ్ళు కూడా అంటున్నారు. మీరు ఏమారారు వాళ్ళ మోసపూరితమైన 420 హామీలకి పడిపోయారు అనేది వీళ్ళు కూడా చేస్తున్నారు. ఏదేమైనా అంతిమంగా మ్యానిపులేషన్ జరిగిందా, లేకపోతే ప్రజలు నీకు మెయిల్ చేసినా కూడా పట్టించుకోలేదా అనేది పక్కన పెడితే రిజల్ట్ అయితే ఇది, దీన్ని ఎలా ఫేస్ చేయాలనేది ఇప్పుడు చూసుకోవాలి తప్ప, బాధ ఖచ్చితంగా ఉంటుంది, ఎమోషనల్ ఇది ఉంటుంది, రెండోది ఒక భయం కూడా ఉంటుంది, వీళ్ళు ఇంత మెజారిటీతో వచ్చిన వాళ్ళు వీళ్ళు గమ్మున ఉంటారా, ఖచ్చితంగా రివెంజ్ అనేది తీర్చుకుంటారు. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి అదే చేస్తున్నాడు, రేవంత్ రెడ్డికి పెద్ద మెజారిటీ లేకుండానే రేవంత్ రెడ్డి రివెంజ్ స్టార్ట్ చేశాడు, అక్కడ కూడా అదే చేస్తారు. ఆల్రెడీ నిన్న లోకేష్ అధికారులకి జైలుకి పంపిస్తానని కూడా అన్నాడు. సో ఆల్రెడీ రెడ్ బుక్ ఉంది, ఆల్రెడీ చాలామంది మీద వ్యక్తిగత కక్షలు కూడా ఉన్నాయి, ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతాయి. ఆడ కూడా మళ్ళీ 5 ఏళ్లలో జనం ఈ అరాచకత్వం అని, లేకపోతే వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కష్టం, 1,50,000 crores ఉండాలి పర్ ఇయర్కి, అంత లేదు అక్కడ బడ్జెట్ లేదు. 70,000 కోట్లకే అప్పులు అయిపోయినప్పుడు 1,50,000 ఎక్కడి నుంచి వస్తుంది? సంపద సృష్టి ఎంతంటే అదేమి గాల్లో ఒక రోజులో అవ్వదు. సో ఇవన్నీ జరుగుతాయా, ఒకవేళ జరిగితే ఒక సమస్య, జరగకపోతే ఒక సమస్య. మళ్ళీ ఇసుక ఇట్లాంటి అన్నీ కూడా మారుస్తారు, మద్యము ఇసుక ఇవన్నీ మారుస్తారు, మద్యం
ప్రీఈస్కు చేరుస్తారు, మద్యం మళ్ళీ ప్రొవైడ్ చేస్తారు, మళ్ళీ సమస్యలు వన్ బై వన్ వస్తాయి. సో మళ్ళీ జగన్ పోరాడాల్సి వస్తుంది. ఇవన్నీ మామూలే. రాజకీయ నాయకులు సుదీర్ఘకాలం ప్రయాణించే వాళ్ళకి ఈ ఆటుపోట్లు అనేది మామూలే. చంద్రబాబుయే ఆయనకు ముందున్న ఎగ్జాంపుల్. 23 వస్తే డీలా పడిపోలేదు కదా చంద్రబాబు. చంద్రబాబు చేసిన ఫైట్ ఎవరు చేయలేదు. సో బ్రహ్మాండంగా చేసుకుంటూ వచ్చాడు, జైలుకుపోయాడు, దేనికి ఆయన విరవలేదు, ఫైట్ చేసుకుంటూ వచ్చాడు, అనేక రకాల వ్యూహాలు పన్నాడు.